సో ఇక్కడ దివాళీ సందర్భంగా వాళ్ళు క్రాకర్స్ కాలిస్తే కళ్ళమంటలు పుట్టాయి కానీ అసలు క్రాకర్స్ తో పని లేదు కేవలం చూస్తే చాలు అక్కడ కళ్ళమంటలు పుడుతున్నాయి ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం క్షీణించింది సో 442 కు పెరిగింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలోని గాలులు యూపీలో కూడా సంభాల్ రాంపూర్ మురాదాబాద్లో భారీ స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతూ వచ్చింది వాయులో నాణ్యత లోపిస్తూ వస్తుంది కాలుష్యం మాత్రం విపరీతంగా పెరుగుతోంది దేశంలో అత్యంత కాలుష్య కారకాల్లో నగరాల్లో నాలుగో ప్లేస్ లో ఉంది ఢిల్లీ దీపావళి మరింత దీపావళి తర్వాత ఆ కాలుష్య స్థాయి మరింత పెరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు ఇక యమునా నది కాలుష్య కాసారంగా మారిపోయింది నదిలోని నీళ్ళన్నీ కూడా నురగ రూపంలో మారిపోయాయి సో దాదాపు 3 వారాల నుంచి కలుషిత నీరు యమునా నదిని ముంచెత్తుతోంది ఢిల్లీలోని నాలా నీటితో పాటు వివిధ ఇండస్ట్రీల నుంచి వస్తున్న కలుషిత నీరు యమునా నదిలో ఎలా కలుస్తుందో చూడండి అది ఎలా మారిపోయిందో చూడండి ఇలాంటి ఫోమ్ ఫామ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఇప్పటికే నది పూర్తిగా కలుషితమైపోయింది ఇప్పుడు నురగ స్థానికుల్ని తీవ్రంగా భయానికి గురిచేస్తోంది ఇటీవల ఐఐటి కాన్పూర్ యూనివర్సిటీకి చెందిన కొందరు యమునా నది కాలుష్యంపై పరిశోధనలు చేశారు భారీ స్థాయిలో ఉన్న కాలుష్య కారకాలతో పాటు అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ వల్ల ప్రమాదకర స్థాయిలో నదిలో నీరు ఇలా మారిపోయినట్లుగా వారు గుర్తించారు వాయు కాలుష్యానికి కారణమవుతున్న కొన్ని మూలకాలు నీటిలో పడడం వల్ల ఇలాంటివి జరుగుతున్నట్లుగా ప్రకటించారు।